ప్రతిపాదనలను ఇవాల ప్రభుత్వం ఇవాల ముందుకు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉండే మధ్య తరగతి పేద కుటుంబాల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నదని మేము భావిస్తున్నాం. అందుకే ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించాలని చెప్పి కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు మేము విజ్ఞప్తి చేసినాం. ముఖ్యంగా ఫిక్స్డ్ ఛార్జీ 300 యూనిట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ ఛార్జీ ఈ రోజు 300 యూనిట్లు వాడితే 10 రూపాయలుగా ఉంటే దాన్ని 5 రెట్లు పెంచి 5 రూపాయలున్న దాన్ని 50 రూపాయలు చేస్తున్నాం ఫిక్స్డ్ ఛార్జీ అంటే ఇంతకంటే తలతిక్క నిర్ణయం ఇంకోటి ఉండనే ఉండదు. ఎందుకంటే ఇవాల్ రేపు ఎండాకాలంలో ప్రతి ఇంటిలో 300 యూనిట్లు 70-80% ఇళ్లలో దాటుతుంది. కాబట్టి 5 రెట్లు పెంచడం అంటే మరి బిల్లు ఎంత పెరుగుతుందో దానివల్ల ఛార్జీల మోత ఎంత మోగుతుందో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా చాలా అశాస్త్రీయంగా చిన్న సూక్ష్మ మధ్య తరహా అదే విధంగా భారీ పరిశ్రమ అంటే ఉదాహరణకు సిరిసిల్లలో ఉండే పవర్ లూమ్ నడుపుకునే చిన్న సూక్ష్మ పరిశ్రమ మైక్రో ఇండస్ట్రీ స్మాల్ ఇండస్ట్రీ వాళ్లను అదానీని ఒకటే కేటగిరీలో పెట్టి అందరికీ ఒకటే రేటు అని నిర్ణయించడం అంటే దీనికంటే పనికిమాలిన ప్రతిపాదన ఇంకోటి ఉండనే ఉండదు. ఎందుకంటే ఇంతకంటే అశాస్త్రీయమైన అసంబద్ధమైన ప్రతిపాదన ఇక్కడ లేదు. నేను అడిగిన అధికారులను ఎందుకు పెట్టింది దాన్ని గుజరాత్ లో ఉన్నది సార్ అందుకే ఇక్కడ కూడా పెట్టినామన్నారు. అంటే గుజరాత్ గడ్డి తింటే మనం కూడా తింటామని నేను అడిగిన. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది దీనివల్ల మైక్రో ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కుటీర పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతినిపోతాయి. లక్షలాది మంది కార్మికులకు ఇబ్బంది అవుతుంది. వారికి పొట్ట మీద కొట్టిన పరిస్థితి వస్తుంది. అందుకే అదానీ అదే విధంగా సిరిసిల్లల సాంచలు నడుపుకునే ఆసామి ఇద్దరు ఒకటే రేటు కట్టారంటే యాడికేలు కడతారని నేను అడుగుతున్నా. ప్రభుత్వానికి కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 10 ఏళ్లు మిషన్ భగీరథ నీళ్లు 1 రూపాయి ప్రజల మీద భారం పొక్కకుండా మా ప్రభుత్వం ఇచ్చింది. 10 ఏళ్లు సాగునీటి విషయంలో 1 రూపాయి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినా దానికి విద్యుత్ మోటార్లను వాడినా పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం చేసినా ఆ భారం ప్రజల మీద మోపలేదు. 10 ఏళ్లు పైసా భారం కరెంటు ఛార్జీల రూపంలో ప్రజల మీద మోపకుండా చాలా చక్కగా అద్భుతంగా ప్రభుత్వమే అన్ని భరాయించుకుంటూ నడిపింది. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. భారతదేశంలో రైతాంగానికి ఎవరు ఇయ్యలే కేసీఆర్ తప్ప. అదంతా కూడా ప్రభుత్వమే నెలకు 1000 కోట్ల చొప్పున 12,000 కోట్ల భారాన్ని మోసింది. ఇట్లా 10 ఏళ్లు మేము పైసా పెంచకుండా నడిపితే 10 నెలల్లోనే ఒకవైపు కరెంటు కోతలు మరో దిక్కు ఛార్జీల మోతలు. ఇంతకంటే చండాలమైన ఆలోచన ఇంకోటి లేనేలేదు. అందుకే ఈఆర్సీని మేము కోరుతా ఉన్నాం. వరుసగా ఈ పరిస్థితి యొక్క తీవ్రత ప్రభుత్వానికి తెలియాలని చెప్పే 21 నాడు కలిసినాం విద్యుత్ చైర్మన్ గారిని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ని నేను జగదీష్ రెడ్డి గారు 23 నాడు హైదరాబాద్ లో 24 నాడు నిజామాబాద్ లో 25 నాడు సిరిసిల్లలో వరుసగా గత 5 రోజులుగా ప్రజల తరపున మా వాదన ప్రధాన ప్రతిపక్షంగా వినిపిస్తున్నాం వినిపిస్తూనే ఉంటాం. ఛార్జీల పెంపును నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం అడ్డుకుంటాం. తప్పకుండా ప్రభుత్వం గనక అసంబద్ధంగా ముందుకు పోతే తప్పకుండా ప్రజలను మూటగట్టి ప్రజలను ఒకటి చేసి తప్పకుండా అవసరమైతే ప్రజా పోరాటానికి కూడా వెనుకాడము అనే మాట కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మా సిరిసిల్లలో ఎక్కడైతే 10 ఏళ్లలో ఆత్మహత్యలు లేకుండా కార్మికులవి నేత కార్మికులవి మేము నడిపిన మానాడు ఇండస్ట్రీ వస్త్ర వ్యాపార పరిశ్రమను ఇవాళ ఈ 10 నెలల్లోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 మంది కార్మికులు ఒక్క సిరిసిల్లనే చచ్చిపోయారు. బయట మరొక 8 మంది కార్మికులు చచ్చిపోయినారు. లిస్ట్ అంతా నేను అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన. అయ్యా చూసుకో ఆత్మహత్యలు లేని తెలంగాణగా మేం మారుస్తుంటే 10 నెలల్లోనే తిరిగి ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. నేత కార్మికులు ఆటో డ్రైవర్లు రైతులు ఇంతమంది చచ్చిపోతున్నారు. వీళ్ళకి సహాయం చేయి నిర్ణయాలు మార్చుకో బుర్ర మార్చుకో అని చెప్పినాం. కానీ ఆయన బుర్ర మారట్లేదు బుద్ధి మారట్లేదు. ఇకనైనా 10 హెచ్పీల వరకే అందుతున్న సబ్సిడీ ఏదైతే ఉందో సిరిసిల్లలో దాన్ని 30 హెచ్పీలకు పెంచాలని చెప్పి కూడా ఈఆర్సీని మేము కోరినాం. ఈఆర్సీ ప్రతిపాదన లిఖితపూర్వకంగా ప్రభుత్వాన్ని ఆదేశించినట్టుగా ఒక రికమెండేషన్ రూపంలో ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్లు మేము పైసా పెంచకుండా ఎట్లయితే నడిపినామో అదే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం కూడా నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పైసా పెంచినా తప్పకుండా మేము ప్రధాన ప్రతిపక్షంగా ఆ విషయంలో దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రజల తరపున కొట్లాడతామనే మాట కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ సహకరించిన విలేకరులకు కూడా ధన్యవాదాలు నమస్కారం. బాంబ్ అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మీద జరిగిన ఈడీ రేడ్ గురించి ఏమైనా చెప్తాడేమో. ఈడీ రేడ్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి ఎన్ని కట్టల పాములు దొరికినాయి ఎట్లా బీజేపీతో సంధి కుదుర్చుకున్నా అలా ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నా ఎట్లా అదాని కాలు మొక్కినా ఎట్లా బీజేపీ వాళ్ళను బతిమిలాడి ప్రసన్నం చేసుకుని కేసు కాకుండా కాపాడుకుంటున్నా ఆ బాంబు చెప్తాడా? లేకపోతే మరి ఇవాళ అమృత్ స్కామ్ లో ముఖ్యమంత్రి బావమరిదికి 1,000 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిరని నేను ఆరోపణ చేస్తున్నా.
బీజేపీ స్పందిస్తలేరు, మరి దాని మీద ఏమైనా విచారణ ఆదేశిస్తారు? ఆ బాంబ ఇది లక్ష్మీ బాంబ, సుతిల్ బాంబ, తుసు బాంబ అన్ని తెలుతాయి. మా మీద ఏదైనా కేసు పెట్టదలుచుకుంటే ఏం పెట్టుకుంటే ఓ పెట్టుకో, ఏం పిక్కుంటే ఓ పిక్కు, మాకు ఫరక పడేది ఏం లేదు. ఎందుకంటే ఇటువంటి కొత్త పిచ్చగాళ్ళని చాలా మందిని చూసినాం. రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, ఈ చిట్టినాయుడు గారి పెద్ద లెక్క కాదు. మాకు ఏం చేసుకుంటాడో చేసుకోమని. సరేనా గిరణ శివన్ ఏమంటున్నావు? శాతగాని విధవలు చేసే పని ఇది. శాతనైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలను సన్నాయి నొక్కులు నొక్కిన సన్నాసులు అమలు చేయండి. ఆడపిల్లలకు 2500 ఇస్తారన్నారు ఇయు. ముసలోళ్ళకు 4000 పెన్షన్ ఇస్తాను ఇయు. శాతనైతే ఎగ్గొడుతున్న రైతు బంధు ఇయు. గా పని చేయ తులం బంగారం అంటివి, ఫ్రీ స్కూటీ అంటివి, 10వ తరగతి ధరితే 10,000, ఇంటర్మీడియట్ చదివితే 15,000 అర్రాస్ పాట వాడితివి. శాతనైతే మొగోన్ వేత కవి. శాతగాని మాటలు పనికి మాలిన మాటలు. ఆయనకి ఈ కేసులకు పిసులకు భయపడతామా? మేము సావుకు తెగించి తెలంగాణలో కొట్లాడిన వాళ్ళ ఉద్యమంలో ఈ అవలగాలకు, వీళ్ళ మాటలకు, వీళ్ళ పిచ్చి డైలాగులకు, వీళ్ళ బాంబులకు భయపడేటోడు ఎవడు లేడు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. ఈ సుతిల్ బాంబులకు, లక్ష్మీ బాంబులకు, తుసు బాంబులకు భయపడేటోడు ఎవడు లేడు. ఏదో అడ్డమైన కేసు పెట్టి జైలు పంపుతాంటే పంపు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంతకు 100 రెట్లు ఒక్కొక్కడు ఎవరైతే ఇవాళ తెగించి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేస్తుండో, ఒక్కొక్కడు ఎవడైతే ఇవాళ బిల్డర్లను బెదిరించి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండో, వాళ్ళందరినీ కూడా ఇంతకు మిత్తితో సహా తప్పకుండా మళ్ళా నేనే వస్తా, మా ప్రభుత్వమే వస్తుంది, అప్పుడు చూసుకునే బాధ్యత కూడా మాది. చెప్తున్నా కదా బ్రదర్, ముఖ్యమైన నేతలు అంటే నాకు తెలిసి పొంగులేటి మీద జరిగిన ఈడీ రైడ్లో ఏమైనా దొరికిందేమో అది చెప్తాడో, లేకపోతే మరి ముఖ్యమంత్రి బామ్మర్దికి ఏదైతే 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినరో, దాని మీద ఏమైనా విచారణకు ఆదేశించినరో తెలుస్తుందో? ఇది మీరు ఏ ఏరు చూపెట్టరు నా కేరికే. అయినా చెప్తున్నా, మీకు చేతనైతే చూపెట్టండి, ముఖ్యమంత్రి బామ్మర్ది భాగోత్తము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాగోత్తము, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు, రాఘవ కన్స్ట్రక్షన్, మెగా ఇంజనీరింగ్ ఎట్లా 4500 కోట్లు పంచుకున్నారో ఇవన్నీ కూడా బయట పెడతాం. వాళ్ళు ఎంత అడ్డం పొడుగు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతకంటే ఎక్కువ కొట్లాడతాం. సావుకైనా తెగించి కొట్లాడతాం తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలకు, ఈ తుసు బాంబులకు భయపడేటోడు ఎవరు లేడు. ఏం కేసు పెట్టుకుంటాడో పెట్టుకోమని. ఏ విధంగా చూస్తుంది అంటే ఆ జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడిన మాట నేను చూసిన, నేను బీఆర్ఎస్ కి రాజీనామా చేయలే అంటాడు. మరి గాడిదలు గాయనికి రేవంత్ రెడ్డి తను కండువా కప్పించుకున్నావా? ఒక పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే ఎట్లాంటిదంటే ఒకళ్ళకు విడాకులు లేకుండా ఇంకోళ్ళని చేసుకున్నట్టు, అంటే దాని వ్యభిచారం అంటారు. ఒక రాజకీయ వ్యభిచారి ఈ జగిత్యాల ఎమ్మెల్యే, రాజకీయంగా వ్యభిచారం చేస్తున్నాడు జగిత్యాల ఎమ్మెల్యే. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళు రాజకీయ వ్యభిచారులు అని నేను అంటున్నా. జీవన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంది? పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని జీవన్ రెడ్డి అంటున్నాడు. ఫిరాయింపులు జరగలేదు అని చెప్పి బుకాయిస్తున్నాడు శ్రీధర్ బాబు. రేవంత్ రెడ్డి ఏమో నిన్న మొన్నటి దాకా ఇంటింటికి పోయి కాలు పట్టుకొని కండువాలు కప్పిండు. ఇలా స్పీకర్ ఏమో కుయ్యి లేదు, కంగి లేదు, హైకోర్టు చెప్పినా సోయి లేదు. అందుకే నేను అంటున్నా ఈ రాజకీయ వ్యభిచారం. ఇదే ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు పార్టీలు మారితే. మరి నేను అడుగుతున్నా ఇలా ఎవరిని కొట్టాలి రాళ్లతోని? ఫిరాయింపులు ప్రోత్సహించిన నిన్ను కొట్టానా? పార్టీ మారి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు కొట్టాను, ఎవరిని కొట్టాలి? లేక ఇవాళ మీ జీవన్ రెడ్డి బాధ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చంపుకుంటుంది జగిత్యాలకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత విచిత్రంగా ఉందంటే కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ వాళ్ళు మర్డర్లు చేస్తున్నారు, పోలీసు వాళ్ళ కుటుంబాలను పోలీసు వాళ్ళు కొడుతున్నారు.